హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నమస్తే అండి. మా చిన్నాళ్ళ పల్లెటూరు అండి. అయితే నాకు అమ్మాయిను అబ్బాయి అండి, ఇద్దరికి మ్యారేజ్ లేని. అబ్బాయికి సంవత్సరం క్రితం మ్యారేజ్ అయింది. అయితే మనస్పర్ధలతో మా వాళ్ళు ఇంటి దగ్గర ఉంటుందండి. మనస్పర్ధలు వచ్చి భార్య ఎక్కడుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? వాళ్ళ పుట్టింటి దగ్గర ఉంటుంది. అయితే ఏదన్నా 490 కేసు పెట్టి మా మీద అరెస్ట్ చేయాలని ఆలోచనతో ఉండట్లు మాకు పక్క ముఖాలు ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. అత్తమామల మీద కనుక పెడితే మాకు అత్తమామల రక్షణ కావాలంటే ఎట్లా అండి? కోర్టుల ద్వారా తీసుకోవాలా లేదా స్టేషన్ లోనే ఇస్తారా బెయిల్? ఓకే, అది అడగాలనుకుంటున్నారు అంతేనా? రెండోదండి, ఇప్పుడు మా అమ్మాయి, మా బాబు, నేను ఉన్న ఆస్తి పార్టీషన్ చేయాలనుకుంటున్నాము. పార్టీషన్ చేయాలంటే ఆ అమ్మాయికి ఏమన్నా మమ్మల్ని పార్టీషన్ చేసుకోకుండా ఆపే రైట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఓకే అండి, వినండి, చెప్తారు మాధవి గారు. ఓకే, 498 కేసు వేసినాదా? 498A వేస్తారేమో అన్నది ఒక డౌట్. కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవచ్చు అండి ముందే కావాలంటే. బిఫోర్ దట్ అసలు డిస్ప్యూట్స్ అనేవి ఎందుకు వచ్చినవి? అమికబుల్గా వాళ్ళతో వెళ్ళి మాట్లాడి సెటిల్ చేసేసుకుంటే, ఐ మీన్, అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసిందే వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి, భార్య భర్త. కాబట్టి డిస్ప్యూట్ అనేది ఎందుకు వచ్చినది, దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి మొదలు చూసుకోండి. అది వర్కౌట్ అవ్వకపోతే 498A వేస్తుందా లేదా వేస్తుంది, మీరు అరెస్ట్ అవుతారేమో అనే అప్రహెన్షన్ కనుక ఉంటే యాంటిసిపేటరీ బెయిల్కి హైకోర్టులో వేసుకోవచ్చు అండి. జెన్యున్ రీజన్ ఉంటే బెయిల్ కూడా ఇస్తారు. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్, పార్టీషన్కి వచ్చేసరికి మీ అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ ఆస్తి పంచిస్తున్నారు కాబట్టి మీ అబ్బాయికి పిల్లలు ఏమైనా ఉన్నారా? సో ఉంటే కనుక లీగల్గా వాళ్ళకు కూడా రైట్ ఉంటుంది కాబట్టి ఆమె ఆ ఆస్తిలో కూడా వాటా అడిగే అవకాశం ఉంది. ఓకే, సో వీటన్నిటికి కూడా ఈ డిస్ప్యూట్స్ అన్నీ పెద్దవి కాకుండా ఉండాలని అంటే ముందు వీళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది, ఏంటి, దాన్ని రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు అరెస్ట్ అవ్వడము, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడము, కోర్టుల చుట్టూ తిరగడం ఇవన్నీ తప్ప